హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? అందరూ బాగుండాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నాం. ఈరోజు మన వీడియోలో వచ్చేసి సేమియా ఉప్మాని ఎలా తయారు చేయాలో మీకు నేను చూపించబోతున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. ఉప్మా అనేది చక్కగా పొడిపొడిలాడుతూ వస్తుంది అన్నమాట. మరి అయితే ఇప్పుడు దీని తయారు విధానాన్ని చూసేద్దాము. ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని దానిలో కొద్దిగా జీడిపప్పులను వేసుకుని వేయించి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇందులోకి 1 కప్ వరకు ఉప్మా రవ్వ తీసుకున్నాను. దాన్ని ఇందులో యాడ్ చేసేసుకుని మంచిగా వేయించుకోవాలి. ఉప్మా రవ్వ అనేది ఎప్పుడు కూడా లైట్ కలర్లో వేగేంత వరకు ఉంచాలి. మంచి వాసన వస్తూ ఉంటుంది. మనం అంటే మనం ఈ వేయించే విధానం బట్టి మనం వండే ఉప్మా అనేది టేస్ట్ ఆధారపడి ఉంటుందన్నమాట. ఇలా వైట్గా ఉన్నప్పుడు తీసేస్తే ముద్దగా వస్తుందన్నమాట. లైట్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. 1 కప్పు ఉప్మా రవ్వకి 1/2 కప్ వరకు సేమియాలు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఈ రెండింటి కాంబినేషన్లో ఉప్మా అసలు చాలా బాగుంటుందండి. ఎవరైనా తినలేని వాళ్ళు కూడా దీన్ని బాగా ఇష్టంగా తింటారన్నమాట. అలాగే ఇందులో 1 స్పూన్ వరకు ఆవాలను వేసుకోవాలి. ఆవాలు విధంగా చిటపటలాడిన తర్వాత కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా మినప్పప్పును వేసుకుని, అలాగే 1 ఎండిమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీనిలో జీలకర్ర యాడ్ చేయొద్దండి. సన్నగా తరిగిపెట్టిన అల్లం ముక్కలు ఖచ్చితంగా వేయాలి. అలాగే తరిగిపెట్టుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకును వేసుకుని, 1/2 మాత్రమే ఉల్లిపాయను ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని ఈ విధంగా ఆయిల్లో వేసేసి వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు బాగా మాడనివ్వకుండా లైట్గా ఈ విధంగా కొంచెం లైట్ కలర్లో వచ్చిన తర్వాత ఇందులో మనం 1/2 గ్లాస్ వాటర్, అలాగే ఇంకా సగానికి వాటర్ను పోసుకుని, ఈ వాటర్ అనేది బాగా మరగాలన్నమాట. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పును యాడ్ చేసుకోవాలి. మన వాటర్లో ఉప్పు కొంచెం లైట్గా ఎక్కువ ఉంది అంటే మన ఉప్మా టేస్ట్ అదిరిపోతుంది అనమాట. వాటర్లోనే కొంచెం ఉప్పు అనేది చూసుకోవాలన్నమాట. అలాగే ముందు సేమియా వేసేసేయాలన్నమాట. మనం రవ్వ వేసిన తర్వాత సేమియాలు వేస్తే ఉడకవు. ముందు సేమియా వేసేసి ఈ విధంగా ఉడికించుకోవాలి. 1-5 మినిట్స్ పాటు కలుపుతూ ఒకసారి మగ్గించుకోవాలి. ఈ విధంగా సేమియా అనేది లైట్గా కుక్ అయిపోయిన తర్వాత ఇందులో మనం వేయించి పెట్టుకున్నాం కదండి, ఆ రవ్వని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ, అంటే మనం కలుపుతూనే ఆ రవ్వను అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. మనం ఇప్పుడు వేయించాం కాబట్టి మీకు ఉప్మా కన్సిస్టెన్సీ అనేది మీకు ఇప్పుడు తెలిసిపోతుంది. చూడండి, మనం లైట్గా వేయించితే కనుక చక్కగా ఈ విధంగా పొడిపొడిలాడుతూ వస్తుంది. లేదంటే మనం వేసేటప్పుడే అది ముద్ద ముద్దగా కొంచెం, అంటే ఎలా అవుతుందంటే బంకలాగా అయిపోతుంది అనమాట. అట్లా కాకుండా ఉండాలంటే మనం వేయించే విధానం కూడా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. ఈ విధంగా ఒకసారి కలుపుకుంటూ దీన్ని మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్ట్గా ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. ఈ విధంగా అంటే 1-5 మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఉప్మా అనేది ఉడుకుతానికి అనమాట. 1-5 మినిట్స్ పాటు మగ్గించుకున్న తర్వాత మీరు చూస్తున్నారు కదా, చక్కగా ఉప్మా అనేది పొడిపొడిలాడుతూ వస్తుంది అనమాట. మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆరిన తర్వాత ఇంకా పొడిపొడిగా అయిపోతుంది అనమాట. చూసారు కదండి, మరి మీరు ట్రై చేస్తారు కదా. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి.